ఒక డౌట్ ఏంటంటే, చిన్నప్పుడు మనం అంతా చదువుకున్నప్పుడు యాక్ట్ డాక్టర్ అవుతాను లేకపోతే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా యాక్టర్ అవుతాను యాక్టర్ అవుతాను అంత క్లారిటీ ఎలా ఉంది సార్ యాజ్ అన్ యాక్టర్గా మీకు? అవునండి, చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను నేను. ఇక్కడ చిన్నప్పుడు నేను ఇక్కడ ఫోర్త్ స్టాండర్డ్ చదివినప్పుడు చిరంజీవి గారిని చూసి పెరిగాను. తర్వాత నేను సెవెంత్ స్టాండర్డ్ తర్వాత నేను షిఫ్ట్ టు కొడైకనాల్ రజనీకాంత్ గారిని చూసి పెరిగాను. సో వీళ్ళంతా ఇన్స్పిరేషన్స్ అండి, దే ఆర్ టీచర్స్. సో వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి నాకు అప్పుడే చిన్నప్పటి నుంచి అదే ఉండేది మైండ్లో. క్లాసులు వేస్తే వాట్ యూ బికమ్ ఇంజనీర్ డాక్టర్, ఇంజనీర్ డాక్టర్, ఇంజనీర్ యాక్టర్ అనగా నవ్వేర్ ఓవర్ క్లాస్ ఓకే రైట్ లెట్ ఇట్ బి బట్ ఐ వాంట్ బికమ్ సో అన్నదమే నా ఇది అనమాట. ఓకే సూపర్ సార్. మీరు ఎప్పటికీ యాక్టర్గా ఒకే ఒక్కరి పక్కన యాక్ట్ చేయాలనుకున్నారు, అది రజనీకాంత్ గారు? యాక్చువల్ అనుకోలేదు, ఒక ఫ్రేమ్లో పక్కన చేయాలి. సో పేటాత అయిపోయింది. బిఫోర్ మీటింగ్ అండ్ ఆఫ్టర్ మీటింగ్ ఎలా ఉంటుంది సార్ ఆ వైబ్ అనేది? వెరీ వెరీ వైబ్ ఆయన ఫస్ట్ మాట్లాడు మీరు ఆయన తప్ప ఇంకెక్కడ కళ్ళు వెళ్ళలేవు, అంత ఒక పవర్ ఉంది ఆయన. వెరీ పాజిటివ్ ఆరు. బట్ కార్తిక్ సూపర్రాజు గారు కొంచెం మోసం చేశారు ఆడియన్స్. లాంగ్ షార్ట్స్లోని బాబీ గారిని రజనీకాంత్ గారి కింద కొన్ని షార్ట్స్ నేను డూప్ చేసింది. ఫస్ట్ ఇంట్రో ఆయన వస్తారు కదా బీట్రూట్ బండి మీద కాల్ బుక్ పెట్టుకుని అంతా నేను చేసింది. ఇప్పుడైనా డీకోడ్ చేస్తుంది సార్ ఆడియన్స్ అందరూ దాన్ని.